హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం సంఖ్యా స్లాబ్ గురించి మనం చూసాం కదా ఫ్రెండ్స్. ఈరోజు మనము రూఫ్ స్లాబ్ ది కాంక్రీట్ గురించి మనం తెలుసుకుందాం, చూద్దాము. ఓకేనా, ఇక్కడ సంఖ్యా స్లాబ్ ది కాంక్రీట్ అవుతుంది. ఇందులో స్టీల్ వచ్చేసి 80 mm డయా స్టీల్ ఉంది ఫ్రెండ్స్. 200 సెంటర్ డబుల్ మ్యాట్ ఉంది. లాస్ట్ వీడియో మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్, సంఖ్యా స్లాబ్ ఎక్కడ యూజ్ చేస్తారనేది. వాష్ ఏరియాలో, ఇంకా టాయిలెట్స్ ఏరియాలో కూడా సంఖ్యా స్లాబ్ని యూజ్ చేస్తారు. దీనివల్ల మనం ఫ్లోర్ మొత్తం కూడా ఏమి పాడవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఓకేనా, సీపేజ్ అనేది కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ స్లంప్ కూడా అటాచ్ చేస్తున్నాము. చూస్తున్నాం కదా, స్లాబ్ కూడా క్యాషింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలాగంటే ఫస్ట్ బీమ్స్ క్యాషింగ్ చేసిన తర్వాత స్లాబ్ని కూడా క్యాషింగ్ చేసుకోవాలి. స్లాబ్తో పాటు బీమ్ చేసుకుంటే కాంక్రీట్ సరిగా ఫిల్ అవ్వదు, దాంట్లోకి వెళ్ళదు, హనీ కూప్స్ అనేది వస్తాయి. కాబట్టి ఫస్ట్ మనం బీమ్ వేసుకున్న తర్వాత స్లాబ్ని కూడా వేసుకోవాలి. ఇందులో అన్నీ కూడా 2-way స్లాబ్ ఉంది ఫ్రెండ్స్. ఓన్లీ బాల్కనీ ఏరియా మాత్రం డబుల్ మ్యాట్ ఇచ్చారు. స్టీల్ అంతా కూడా 80 mm డయా స్టీలే ఉంది. 200 సెంటర్ ఉంది. చూస్తున్నారు కదా మొత్తం కూడా, ఇదంతా కూడా సంఖ్యా స్లాబ్ ఫ్రెండ్స్. ఇది లాస్ట్ వీడియోలో మీకు చూపించండి. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లోర్ అంతా కూడా ఇది ఇలా ఉందన్నమాట. ఈ స్లాబ్ ఏరియా వచ్చేసి 352 square meters ఫ్రెండ్స్. హార్డ్లీ 64 cubic meters కాంక్రీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో రూఫ్ స్లాబ్ స్టీల్ ఫ్యాబ్రికేషన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్, వీలైతే. ఇక్కడ మోర్ దెన్ 50% కాంక్రీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ వీలైతే నెక్స్ట్ వీడియోలో ఎలక్ట్రికల్ కాంటెక్ట్స్ గురించి కూడా మీకు వీడియోని నేను షేర్ చేస్తాను. అన్నీ చూసుకోవాలి, స్లంప్ చూసుకుంటూ ఉండాలి మనము, అట్ ది సేమ్ టైం పోరింగ్ కూడా చూసుకుంటూ ఉండాలి. సైట్ ఇంజనీర్స్ ఇందులో కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఉంటారు. మనం వాళ్ళ దగ్గర ఉండి పోరింగ్ చేపిస్తుండాలి, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేస్తూ ఉంటుంటారు. మ్యాక్సిమం కాంక్రీట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా చూస్తున్నారు కదా, ఇది ఒక క్లోజింగ్. ఇక తర్వాత ఇక ఫినిషింగ్ చేసేసుకొని ఇక క్లోజ్ చేసేస్తాం. ఇక ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఫినిషింగ్ చేసేసి క్లోజ్ చేసాము. నెక్స్ట్ డే క్యూరింగ్ బన్స్ కూడా కన్స్ట్రక్ట్ చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.